हाई फ्रेंड्स, ఈరోజు నేను పకోడి తయారు చేయబోతున్నాను. కావాల్సిన పదార్థాలు: శనగపిండి, బియ్యపిండి, వంట సోడా, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, వాము లేనప్పుడు జీలకర్ర కూడా వేసుకోవచ్చు, ఆనియన్, నూనె మరియు ఉప్పు. ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి, ఆనియన్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, వాము, కొద్దిగా వంట సోడా, బియ్యపిండి, ఉప్పు, కొద్దిగా హీట్ చేసుకున్న ఆయిల్, వాటర్ వేసి పిండిని బాగా కలుపుకోవాలి. వాటర్ వేసుకుంటూ ఇలా బాగా కలుపుకోవాలి పిండిని. చూడండి, పిండి ఇలా బాగా కలిపేసుకోవాలి. ఒక 10 నిమిషాలు దీన్ని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పకోడీ తయారు విధానం: స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని పకోడీ ఇలా కలుపుకున్న పిండి వేసుకోవాలండి. పిండి నానబెట్టుకోవడం వల్ల సాఫ్ట్గా వస్తాయి మనకి, అందుకని మనం పిండి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. చూడండి, పైకి తేలుతున్నాయి కాబట్టి కొద్దిగా ఫ్లేమ్ పెంచుకొని వేయించుకుంటే త్వరగా అయిపోతాయి. చూడండి, బ్రౌన్ కలర్లో వచ్చాయి కాబట్టి తీసేసుకోవచ్చు. పకోడీ రెడీ అయిపోయింది, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటాను. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను, పకోడీ రెడీ అయిపోయింది. గార్నిష్ కోసం కరివేపాకుని కొద్దిగా ఆయిల్లో వేసి వేయించానండి. కరకరలాడుతూ తినేకి బాగుంటుంది కూడా కరివేపాకు. మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.